ఏంటి సింగనూరు శివాలయాన్ని నేను తెరవాలా? ఏంటి వెటకారంగా ఉందా? 70 ఏళ్ళుగా మూతపడ్డ గుడి అన్నాక తలుపు కొంచెం టైట్ గానే ఉంటుంది. ఓ 4 కార్పెంటర్లను తీసుకెళ్లి తెరవనమ్మా. దానికి ఏం డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయ్యో ఏంటి జోకా? జోక్ అయితే నవ్వే, వీక్ అయితే వదిలే. ఒక వారం నుంచి నిన్ను కనిపెట్టడానికి ఎంత మంది ఎన్ని ఊళ్ళలో వెతుకుతున్నారో చెప్పనా? గొప్పోళ్ళంటే అంతేనమ్మా. అవును. అచ్చరే, మీరెలా కనిపెట్టారు? నేను రియాలిటీ షోస్ చేస్తుంటాను. రాజుగారి మనవణ్ణి ప్యాలెస్లుగా వెతకడం మానేసి ఆయన పుట్టిన చోటు పెరిగిన చోట్ల వెతికాను. ఆఖరికి ఆయన మీలాంటి కేడిగాళ్లతో ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. ఓయ్, మీ తాతయ్య ఎంత పెద్ద మహారాజో తెలుసా? కానీ నువ్వు ఇలా దొంగగా ఉన్నావు. శాంతి శాంతి, విజయశాంతి. నేను చాలా విన్నాను. మా తాత ఊరు కట్టించాడు, ఇచ్చేసాడు, గుడి కట్టించాడు, గోపురం కట్టించాడని. కానీ నాకేం చేశాడు? మా నాన్నకేం చేశాడు? ఒక గుడిసె కూడా ఇవ్వలేదు. చివరికి ఆయన టీచర్లా ఉండి చచ్చిపోయాడు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో తెలుసా? తలుచుకుంటేనే ఎక్కడో కాలుతోంది. మా తాత రిచ్గా బతికి ఎంజాయ్ చేసి జల్సా చేసి నిజంగా చచ్చిపోయాడు. నేను కలలో బతుకుతున్నాను. ఎన్ని రోజులు ఆ ప్యాలెస్ ముందు పడిగాపులు పడ్డానో తెలుసా మేడం? లోపలికి కూడా వదలేదు. అంతా తగలేసి పేరు మాత్రం వదిలేసెళ్ళాడు. లింగేశ్వర అని పెద్ద గొప్పగా దాన్ని వదిలించుకునేవాడిని. సరే, దేవుడు పేరు కదా అని కట్ చేసి లింగా అని పెట్టుకున్నాను. దిక్కులు చూస్తూ, మీ తాతయ్య అంటే నీకు గౌరవం లేదు. మా ఊరికి వచ్చి చూడు, ఆయనకి ఎంత మర్యాద ఉందో. డబ్బులుంటే పేరు మర్యాద అన్నీ అవే వస్తాయి. కానీ మనకేదైనా కష్టం వస్తే ఒక్కడ కూడా రాడు. పురాణంలో కర్ణం నుండి సినిమాల్లో చిత్తూరు నాగయ్య వరకు అదే జరిగింది. నీకు కావాల్సింది డబ్బే కదా, అందుకే కదా దొంగలిస్తున్నావు. ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. హలో, ఏంటి డబ్బు? డబ్బు ఇస్తే తోకు ఊపుకుంటూ వెనకాల వచ్చేస్తాడు అనుకున్నావా? డబ్బు గురించి మాకు తెలియదు మరి. సరే, ఎంత ఇస్తావేంటి? ఇలా చూడు స్వీటీ, నేనే పనైనా నా మనసుకు నచ్చితేనే చేస్తాను. ఆ పనిలో నా శ్రమ ఉంటే మాత్రమే డబ్బులు తీసుకుంటాను. దొంగతనంలో కష్టపడడానికి ఏమో. స్వీటీ, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, మెదడు, ఇలా అన్ని అంగాలకి ఒకేసారి పని కల్పించి చేసేదే దొంగతనం. ఏ పని చేసినా తొంగవచ్చు, కానీ తొంగకుండా చేసే పని దొంగ పని. అది అమ్మాయికి అర్థం. జేబులో దోసుకురారా. ఏంటి లింగ, పూర్తిగా తినక ముందే లేపేశారు. చేతిలో పైసా లేదు. కానీ మన స్టైల్ ఏం తక్కువ లేదు. 1 మినిట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి? మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు. కెన్ ఐ హగ్ యూ? ఓ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, ఓకే, ఒకసారి మా ఊరికి వచ్చి వెళ్తావా ప్లీజ్? ఆయన ఒక్కసారే చెప్తాడు, బుర్రకి ఎక్కించుకోవాలి. ఊరికే ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ల నష్ట పెట్టకూడదు. పని అయిపోయిందా బాస్? పరుగుస్. ఎలా ఊరికి తీసుకెళ్ళడం?